హాయ్ అండి, నమస్తే. సాధన ఆఖరి భాగం. చదువు పేరు చెప్తేనే ఇంత భయపడే మనిషికి ఇంకా నేను చదువేం చెప్తాను అనుకుంటూనే గదిలోకి వెళ్ళి బట్టలు వేసుకుని తలదూకుని తను క్రితం రోజు కొని ఉంచిన సెకండ్ ఫారం పుస్తకాలు అల్మారాలోంచి తీస్తూ సరిత అని పిలిచాడు. సరిత బెదురుగా లోపలికి అడుగు పెట్టింది. అంతలోనే సైంధవుళ్ళ వచ్చాడు కూరల అప్పన్న. అమ్మగారు అంటూ, నేను వెళ్ళి ఆ కూరాసంగా చూసొస్తాను, కానీ నువ్వు ఈలోగా ఈ పాఠం చదువుకో, నేను వచ్చి చూస్తాను నీకెంతవరకు అర్థమైందో అని తెలుగు టెక్స్ట్ సరిత చేతికిచ్చి యువతలకు వచ్చాడు సతీష్. తల్లిని అడిగి ఆవిడ చెప్పినట్లే రెండు మూడు రకాల కూరలు తూపించి తీసుకుని లోపల పెట్టి అప్పన్నకి డబ్బిచ్చి పంపించేశాడు. అతను మళ్ళీ గదిలోకి వచ్చేసరికి సరిత బెదురు చూపులు చూస్తూ కూర్చుంది. పాఠం చదవమని చెప్పి వెళ్తే దిక్కులు చూస్తూ కూర్చున్నావా అన్నాడు. ఈ పాఠం చదివాను అని చూపించింది, కానీ సరిత దృష్టి మాత్రం అక్కడ లేదు. ఆ పిల్ల ధోరణికి సతీష్కి విసుగనిపించిన అందులో ప్రశ్నలు వేయడానికి తను కూడా ఆ పాఠం ఒకసారి చదువుకోవాలి కనుక పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు సతీష్. కృష్ణ కాలేజీ విద్యార్థి అయినా అతనికి ఉదయం పూట త్వరగా లేచే అలవాటు లేదు. ఏమైనా అంటే రాత్రి బాగా పొద్దుపోయేదాకా చదువుకుంటాను, ఇక ఇప్పుడు కూడా చీకటితో లేస్తే నా పని అయినట్లే, నన్ను మాత్రం ఎవరూ తెల్లవారుగట్ల లేపకండి, నాకు తలనొప్పి వస్తుంది అని ఖచ్చితంగా చెప్పేశాడు అతను. రాత్రి అంత పొద్దుపోయేదాకా మెలకుగా ఉండడం ఎందుకు? ఉదయం జామ పొద్దెక్కాక లేవడం ఎందుకు? రాత్రి త్వరగా పడుకుని ఉదయం త్వరగా లే అని తల్లి అన్నగారు ఎన్ని విధాలా చెప్పినా అతనికి నచ్చలేదు. రాత్రివేళ ఊరంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు చదువుకుంటూనే నా బుర్రకెక్కుతుంది, ఇహ తెల్లవారిందంటే ఒకటే రణగొణ ధ్వని. వీధిలో పాలవాళ్ల కేకలు, కూరగాయలు అమ్మే కోడిగుడ్లు అమ్మేవారు, వాళ్ళ సొదతో నాకు చదువు సాగదు బాబు, నా పద్ధతే నాకు బాగుంది, మరి నన్ను చంపకండి అని విసుక్కునేవాడు. వీధిలో అంత రణగొణ ధ్వని అవుతున్న కుంభకర్ణుడిలా ఎలా నిద్రపడుతుందిరా నీకు అని అడగాలి అనిపించేది సతీష్కి. కానీ తల్లే ఊరుకున్నప్పుడు తను మాటలు పెంచడం బాగుండదని ఊరుకునేవాడు. అతను ఇప్పుడు బీఏ చదువుతున్నాడనే కాదు, చిన్నప్పటి నుండి అంతే. రాత్రి త్వరగా పడుకున్నాడు కూడా, ఉదయం 7:30 అయితేనే కానీ అతను మంచం వదలడు. సుభద్రమ్మ కూడా ఏమి చేయలేక ఊరుకుంది. అందుకే తను చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించే పెద్ద కొడుకంటే ఆవిడికి మొదటి నుంచి అభిమానం ఎక్కువ. ఆవాళ్ళ కూడా తన అలవాటు ప్రకారం 7:30కి నిద్రలేచి ఏదో ముఖం కడుక్కున్నాను అనిపించుకుని కాఫీ కోసం వంటగదిలోకి వెళ్ళాడు కృష్ణ. అక్కడ ఒక కుంపటి మీద అన్నం ఉడుకుతుంది, మరో కుంపటి మీద గిన్నె కాలేసి కూర తరుగుతుంది సుభద్రమ్మ. అసలే ఉడుకుమోత్తనంగా ఉన్న ఆవిడకి చిన్న కొడుకుని చూసేసరికి ఇంకా రోషం వచ్చింది. ఒక నిమిషం ఆగినైనా కాఫీ వెచ్చబెట్టిస్తాను అంది విసుగ్గా. కృష్ణ అంతకన్నా విసుగ్గా ముఖం పెట్టి నిలబడ్డాడు ఒక క్షణం. అతని దృష్టిలో ఒక యుగం గడిచినా ఆవిడికి కూర తరగడం కాలేదు. ఇంకా ఎంతసేపమ్మా అన్నాడు చిరాగ్గా. చూస్తున్నావా ఏం చేస్తున్నానో, నాకు 20 చేతులు లేవు 10 పనులు ఒకేసారి చక్కబెట్టుకోవడానికి. ఓ పక్క గిన్నె మాడిపోతుంది కూర సిద్ధంగా లేక, మరోపక్క అన్నం వార్పుకొస్తుంది, ఇంకో పక్క నుంచి నువ్వు నా ప్రాణాలు తీయి గయ్యమందావిడ. ఈవేళ నీ కోడలు కనిపించడం లేదే అన్నాడు కృష్ణ. ఈ ఊర్లో ఉంటే రోజు తనకి కాఫీ ఇచ్చేసరితే అక్కడ కనిపించకపోయేసరికి కోడళ్ళు రావడం, పనిపాటల్లో అత్తగారికి సహాయపడటం ఆ రోజులన్నీ పోయాయి అని తల్లి అంటుంటే, సాయం చేయడానికైనా ఆవిడకు ఒక పని అయినా వచ్చి చేస్తేగా, అన్ని పనులు నువ్వు చేసుకోవాల్సిందే అన్నాడు కృష్ణ. అతనిప్పుడు అగ్ని మీద రవ్వంతైనా ఆజ్యం గుమ్మరించందే ఊరికే ఉండలేడు. చేసినా చేయకపోయినా నా చేతి కింద ఒక మనిషి అనేది ఉంటే తృప్తైనా ఉండేది ఇన్నాళ్ళు, ఏహనా ఆశ కూడా లేదు. మీ అన్నయ్యకి ఎందుకు పుట్టిందో ఆ బుద్ధి, పెళ్ళాం చేత మెట్రిక్ పరీక్ష కట్టిస్తాడట, గదిలో కూర్చోబెట్టుకుని పాఠాలు చెప్తున్నాడు, అది ఇంకా చిన్నపిల్లల అక్షరాలు దిద్దుకుంటూ ఎక్కాలు చదువుకుంటూ ఉంటుంది. నేను ముసలిమండని, క్షణం విశ్రాంతి లేకుండా పనితో సతమతమైపోతాను, అయినా వాడు చేదస్తం కానీ దానికి చదువేం వంటపడుతుంది, మాస్టరు ఖర్చు లేకుండా వాడే చెప్తానన్నాడనుకో, వాడిగా కంఠశోష, నాకు ఈ చాకరి రెండూ మిగులుతాయి. ఏకబిగిని మాట్లాడేసి ఆయాసం తీర్చుకోవడానికి ఒక క్షణం ఆగి తలెత్తి చూసింది. అప్పటికే గడపదాకా వచ్చిన సరిత కొంగు దోపుకుని స్టవ్ అంటిస్తోంది మరిదికి కాఫీ వెచ్చబెట్టివ్వడానికి. నేను చేసుకుంటానులేమ్మ ఆ పనులన్నీ, నువ్వు వెళ్ళి చదువుకో అంది సుభద్రమ్మ. పర్వాలేదులేండి అంది సరిత. వద్దు తల్లి, 20,000 రూపాయల అరణంతో మా ఇంట్లో అడుగుపెట్టిన మహారాణివి, నీకు మేమంతా సేవలు చేయాలి, కానీ నువ్వు ఈ ఇంట్లో పనులు చేయడమేమిటి? నాకు నువ్వేం సాయం చేయక్కర్లేదు, కానీ చదువో సంగీతమో భరతనాట్యమో నీ ఇష్టం వచ్చింది నేర్చుకో, నీకు అడ్డే ఉంది అంది సుభద్రమ్మ. సరిత చేతిలో నుంచి కాఫీ గ్లాస్ తీసేసుకుంటూ అక్కడ గదిలో కూర్చుని పాఠం చదువుతున్న సతీష్కి తల్లి తమ్ముడు అనుకుంటున్న మాటలు, ఆ తర్వాత సరిత లేచి వెళ్ళడం, తల్లికి భార్యకి మధ్య జరిగిన సంభాషణ అంతా తెలుస్తూనే ఉంది. సరిత పట్ల అమ్మ ఎందుకు అంత కర్కశంగా ఉంటుంది?
తను చదువుకుని ప్రయోజకురాలిగా మామూలు మనిషిగా అయితే అమ్మకి మాత్రం సంతోషంగా నలుగురిలో గర్వంగా ఉండదా అనుకున్నాడు అతను. ఎంత ఆలోచించినా అతనికి సమాధానం దొరకలేదు. ఇన్ని సంవత్సరాల నుండి అవిచ్ఛిన్నంగా తన మాట మీద నడుస్తున్న ఈ సంసారంలో ఒకలాంటి ప్రతిఘటన కావడానికి ఇన్ని సంవత్సరాలు తను గీసిన గీటు దాటని కొడుకు ఇవాళ తనను ఎదిరించి సొంత పెత్తనం చేయడానికి ఈ కోడలే కదా కారణం అన్న కోపమే ఆవిడ చేత అలా చేయిస్తుంది అని అతనికి తెలియలేదు. విసుగ్గా అన్యమనస్కంగా పుస్తకం పుటలు తిరిగేస్తున్న అతను ఎందుకో తలెత్తి చూశాడు. గుమ్మంలో సరిత నిలబడి ఉంది. ఆ పిల్ల రెండు కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లుతున్నాయి. పొద్దుటిపూట చదువుకోవడానికి వీలు కాదండి అంది. సరే అయితే ఇవాళ నుండి సాయంకాలం పెట్టుకుందాం చదువు అన్నాడు అతను. ఉదయం పనివేళ్ళప్పుడు తల్లికి సహాయపడకుండా సరిత పుస్తకాలు పట్టుకుని కూర్చోవడం భావ్యం కాదని అతనికి అనిపించింది. తాను చేసిన పని సరి అయింది కానప్పుడు తల్లి కోపగించుకోవడంలో తప్పులేదనుకున్నాడు. సాయంకాలం నేను వంట చేయొద్దా అంది సరిత బిక్కముఖం వేసుకుని. ఈనాటికి తన మీద అభిమానంతో తన జడత్వం పోగొట్టగలిగే వ్యక్తి దొరికితే దానికి అన్నీ అవాంతరాలేనేమో అన్నట్లుంది ఆ అమ్మాయి చూపు. సాయంకాలం 6 గంటల్లోపు నీ వంట గింట అన్నీ ముగించి రెడీగా ఉండాలి నువ్వు. 6 నుంచి 8 దాకా చదువు, అప్పుడు భోజనాలు, సరేనా? సరే అన్నట్లు తలోపింది సరిత. సాయంకాలం సరితని ప్రశ్నలు వేయడానికి ఆ పాఠం చదువుకోవడంలో మునిగిపోయాడు సతీష్. సరిత మళ్ళీ వంటగదిలోకి వెళ్ళింది. అత్తగారికి ఈ పని ఆ పని సాయం చేయబోయింది. అయితే సుభద్రమ్మ ఆదివరకుల కోడల మీద అధికారం చెలాయిస్తూ పనులు పురమాయించడం కానీ లేకపోతే ఆ పిల్ల చేసిన పనుల్లో తప్పులు ఎంచడం కానీ చేయలేదు. చాలా ముభావంగా మౌనంగా అసలు మరొక వ్యక్తి అదే గదిలో తన దగ్గర ఉంది అన్న గుర్తింపే లేనట్లు మసలుకోసాగింది. సరిత ఏదైనా పని చేయబోయినప్పుడు మాత్రం గభాలన ఆ పిల్ల చేతిలో గిన్నె తీసేసుకోవడమో లేకపోతే చేత్తో ఆ పిల్లనే దూరంగా నెట్టేయటమో చేస్తుండేది. ఈ పరిస్థితి, ఈ అత్తగారి ఈ స్వరూపం సరితకి పూర్తిగా కొత్త. అను భయం, తన భర్తలో వచ్చిన మార్పు, అతను తనకి చదువు చెప్తానన్నప్పుడు అత్తగారు కూడా అందు సుముఖంగానే ఉండి ఉంటుంది అని తన ప్రయత్నానికి ఆవిడ సహకరిస్తుందని అనుకుంది. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి పూర్తి వ్యతిరేకంగా ఉంది. సరే వంట అయింది, మగవాళ్ళు భోజనానికి వచ్చే వేళ అయింది. సరిత వాళ్ళకి కంచాలు అవి పెట్టబోయింది. సుభద్రమ్మ గబుక్కున ఆ పిల్ల చేతిలో కంచం లాక్కుని నువ్వు వెళ్ళి చదువుకోమ్మా అంది రుసరుసలాడుతూ. సరిత బిక్కముఖం వేసుకుని అవతలకి వెళ్ళిపోయింది. అలా 2 రోజులు గడిచాయి. సాయంకాలం 6 గంటలు కావస్తుంది. సతీష్ వంటగదిలోకి తొంగి చూస్తూ ఇంకా అవలేదా నీ పని అన్నాడు. అయిపోయిందండి, 5 నిమిషాల్లో వచ్చేస్తా అంది సరిత. కూర ముక్కల మీద ఉప్పు కారం చల్లుతూ త్వరగా కానీ మరి అంటూ వెళ్ళిపోయి ఆ పిల్ల కోసం ఆవాళ కొత్తగా కొని తీసుకువచ్చిన ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకం, లెక్కల పుస్తకం ప్యాకెట్ విప్పి బల్ల మీద పెట్టాడు. వాటి మీద గుండ్రటి అక్షరాలతో సరిత పేరు రాస్తుంటే సరిత వచ్చింది తడి చేతులు టవల్తో తుడుచుకుంటూ. చిన్నపిల్లల ఆ కొత్త పుస్తకాల వంక ఒకసారి సంబరంగా చూసుకుని అల్మరాలో నుంచి అది వరకటి టెక్స్ట్ పుస్తకాలు నోట్స్లు అన్నీ తెచ్చుకుంది. ఏది, నిన్న రాయమన్న ఎస్ఏ రాసావా అన్నాడు. సతీష్ ఒక నోటు పుస్తకం తెరుస్తూ సరితకి అతడు మొదటి 2nd పాఠం తెలుగు పుస్తకంలో చదువు ప్రారంభించాడు. రోజు 1-2 పాఠాలు చదివించి దానిలో ప్రశ్నలు వేసి ఆ పిల్లకి సమాధానాలు చెప్పడం తెలియకపోతే తానే చెప్పి ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ఆ పాఠాలే మధ్యాహ్నం చదువుకుని దాని మీద చిన్న వ్యాసం కానీ కథ లాంటిది కానీ రాయమనేవాడు. ఈ విధంగా కొద్ది రోజులు సాగి ఆ పిల్లకి చదువులో ఇంట్రెస్టు, చదివింది మళ్ళీ ఏదో ఒక రూపంలో కాగితం మీద పెట్టగలిగే శక్తి వచ్చాక మిగిలిన సబ్జెక్ట్స్ కూడా మొదలుపెట్టవచ్చు అనుకున్నాడు. ఆ 2 రోజులు సరిత రాసిన దాంట్లో కొన్ని తప్పులున్నా అతనికి కాస్త తృప్తిగానే ఉంది. అందుకే ఇవాళ వేరే పుస్తకాలు కొనుక్కొచ్చాడు. అతను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా బిక్కముఖం వేసుకుని నిలబడిపోయింది సరిత. ఆ ముఖం చూస్తుంటేనే సతీష్ ఉత్సాహం నీళ్లు కారిపోయింది. ఆరంభ సూరత్వం అన్నట్టు 2 రోజులు ఏదో చదివింది, దాంతో ఆ సరదా తీరిపోయినట్లుంది. ఇలాంటి దానికి చదువు చెప్దాం అనుకోవడం అదెవరో చెప్పినట్లు ఇసుకు నుండి తైలం తీయటం లాంటిదే అవుతుందేమో. అసలు అమ్మ చెప్తూనే ఉంది దీనికి చదువు రాదురా అని. నేనే ఆవిడ మనసు కూడా నొప్పించి ఈ వయసులో ఇంటి పనంతా ఆవిడ మీద పడేసి దీనికి చదువు చదువు అంటూ ఎగిరాను. నాకు అస్సలు బుద్ధి లేదు అనుకుంటూ రాయలేదు కదూ ఎందుకని అన్నాడు కసురుతున్నట్లు. భర్త కోపంగా ఉన్నాడు అని గ్రహించిన సరిత ఇంకా హడలిపోతూ మధ్యాహ్నం అప్పడాలు ఒత్తాను అంది. సతీష్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. నిజమే, సంసారం అన్నాక ఏవో పనులుంటాయి అనుకున్నాడు. అతనికి సరిత మీద కోపం పోయింది. ఆవాళ మామూలుగానే పాఠం చెప్పాడు కానీ ఆ వ్యవహారం అంతటితో ముగియలేదు. ప్రతిరోజు అప్పడాలు వత్తటమో, ఒడియాలు పెట్టడమో, లేకపోతే ఏ చెగోడీలు చేయడమో, అదేది కాకపోతే బియ్యం బాగు చేయటమో ఏదో ఒక పని ఉంటూ ఉండేది. దాంతో 1 అడుగు ముందుకు పడిన చదువు మళ్ళీ 2 అడుగులు వెనక్కి వెళ్ళేది. చివరికి ఒకనాడు సతీష్ విసుగ్గా అన్నాడు తల్లితో,
ఈ అప్పడాలు ఒడియాలు పెట్టడానికి నీకు ముహూర్తం ఇప్పుడే కుదిరిందా? పోనీ ఆ బియ్యం పని మనిషి చేత బాగు చేయించుకోకూడదా అని. బాగుంది రాయ్, నువ్వు చెప్పేది. అప్పడాలు ఒడియాలు ఇప్పుడు పెట్టకపోతే నిప్పులు చెరిగే మండు వేసంగిలోనూ ఆ తర్వాత వానాకాలంలోనూ పెట్టుకుంటావా ఏమిటి? అయినా అదే నిత్యం ఉండే పనే. ఒక వారం 10 రోజులు కష్టపడితే ఆ తర్వాత 7 ఏడాది సుఖంగా తినొచ్చు. ఇహ 2 బియ్యం బాగంటావా? ఇప్పటికీ 5 సంవత్సరాల నుంచి నేను ఆ పని చేసుకుంటున్నాను. అయ్యో, అమ్మ కష్టపడుతుంది అన్న మాట నీకు తోచలేదు. ఇవాళ నీ భార్య ఆ పని చేసేసరికి మాత్రం నీకు అన్ని ఆరాలు కావాల్సి వచ్చాయి. ఆ బియ్యం బాగైనా అంతా నేనే చేసుకుంటున్నాను. కాకపోతే నా చత్వారం కళ్ళకు కనిపించి చావని ఆ కాస్త మట్టిగడ్డలు ఏరిపెట్టమ్మా అన్నాను. అదో గంట పని ఉంటుందేమో అంతే. అసలు నిజంగా చదువు మీద శ్రద్ధ ఉన్న మనిషి అయితే ఆ తర్వాత చదువుకోవచ్చుగా, దానికి అంత శ్రద్ధ ఎక్కడిది? కాసేపు ఈ పని చేయడం, ఆ తర్వాత హాయిగా పడుకుని నిద్రపోవడమును. నువ్వేమో నేనేదో దానికి అసలు చదువుకోవడానికే టైం ఇవ్వనట్టు నా మీద ఎగరడం. బాగుంది నాయన వరుస అంటూ కామాలు పుల్ స్టాప్లు లేకుండా దండకం చదివేసింది ఆవిడ. ఆవిడ అన్నదానిలో అసత్యం ఏమీ లేకపోయినా ఆ అన్న తీరు మాత్రం సతీష్కి విసుగనిపించింది. నిజమే, ఉదయం అత్తగారికి వంటలో సాయపడటం, సాయంకాలం వంట చేయటం, ఇంకా మధ్యాహ్నం ఏవో పనులు చేయటం అన్నీ అయ్యాక కూడా 1 గంటే 2 గంటలో చదువుకోవచ్చు. అది మామూలు తెలివితేటలుండే విజ్ఞానం పట్ల తృష్ణ ఆసక్తి ఉన్నవారికైతే, కానీ సరిత పరిస్థితి అది కాదు. చదువుకోవాలి అనే సరదా ఉన్నా ఇంకా ఏకాగ్రత, ఒక లక్ష్యం ఏర్పడలేదు. తల్లిదండ్రుల బలవంతాన కాసేపు పుస్తకం పట్టుకుని ఆ తర్వాత ఆటలాడుకోవడానికి పరిగెట్టే చిన్నపిల్లల తంతుగా ఉంది ఆమె పరిస్థితి. అందుకే కాస్త వ్యవధున్న అన్ని పనులతో అలసిపోయిన శరీరం విశ్రాంతి కాగానే నడుమవాల్చడమో, లేకపోతే పుస్తకం తెరవగానే పని పాట లేకుండా అస్తమానం ఆ చదివేనా అని అత్తగారు కేకలేయగానే ఆ చేతిరని పుస్తకం అలమారులో పడేయటమో చేస్తుంది. ఆ విషయాలన్నీ ఆలోచిస్తున్న సతీష్కి ఏం చేయాలో పాలుపోవడం లేదు. తన ప్రయత్నానికి పురిట్లోనే సంధి కొట్టినట్లు అయిపోతుందా అనిపించేది ఒక్కోసారి. అంత లక్ష్యం లేకపోతే ఎలాగని మధ్య మధ్య భార్య మీద చిరాకు కూడా వస్తుండేది. కానీ అంతలోనే మాస్టర్ హితబోధ తాను తీసుకున్న నిర్ణయం గుర్తుకొచ్చి తన కోపం చూసి తానే సిగ్గుపడిపోయేవాడు. కేకులేసి చిరాకు పడి సర్తి చేత చదివించడం సాధ్యం కాదు. నాకు కోపం వచ్చిందని గ్రహించిన నాడు తను పూర్తిగా మందమతే అయిపోతుంది అనుకునేవాడు. మరి ఎలా, ఏం చేయాలి అని ఎంతగానో ఆలోచించాడు. చివరికి అతనికి ఒక పరిష్కార మార్గం తోచక మళ్ళీ జోగయ్య గారినే సలహా అడిగాడు. ఆయన కాసేపు ఆలోచించి చివరికన్నారు, కాస్త శ్రమతో కూడుకున్న పని, డబ్బు ఖర్చు అవుతుంది, అయినా చెప్తాను, నీ వీలుని బట్టి ఆలోచించుకో. హైదరాబాద్లో ఇలా ప్రైవేటుగా చదువుకుంటూ ఉండడానికి చాలా హాస్టల్స్ ఉన్నాయి, కావాలిస్తే మా అబ్బాయికి రాసి ఆ వివరాలన్నీ తెప్పిస్తాను అని. అంత దూరం పంపించాలా? సరే రాసి చూడండి అన్నాడు సతీష్. సరిత సాయంకాలం వంట చేస్తోంది. సుభద్రమ్మ సతీష్ వీధి వరండాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. స్నానం చేసి నీట్గా ముస్తాబైన కృష్ణ ఉల్లాసంగా ఏలవేసుకుంటూ వారి ముందు నుంచే బయటకు వెళ్తుంటే, కాస్త త్వరగా రా, పరీక్ష రోజు కూడాను, అన్నయ్య చేత పాఠాలు చెప్పించుకోరా అంటే వినవు అంది సుభద్రమ్మ. పెరటి చెట్టు మందుకు పనికిరాదు అన్నారు, అందుచేత అన్నయ్య చెప్తే నా తలకంటదు. అయినా పాపం అన్నయ్య, వదినికి చెప్పేటప్పటికే నాన్న హైరాణ పడిపోతున్నాడు, ఇంకా నాకేం చెప్తాడు? అందుకే కంబైన్ స్టడీస్ కోసం మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోతున్నా. నేను రావడం ఆలస్యమైనా నా కోసం ఎవ్వరూ కనిపెట్టుకుని కూర్చోవద్దు, మీరంతా భోజనాలు చేసేయండి అంటూనే గేటు దాటి వీధిలోకి వెళ్ళిపోయాడు కృష్ణ. అది సరే, మీ ఆవిడ చదువు ఎంతవరకు వచ్చింది? రవంత వ్యంగ్యంగా అడిగింది సుభద్రమ్మ. ఇప్పుడిప్పుడే తనకి కాస్త శ్రద్ధ పుడుతుంది. అయినా ఈ సంసారం బాధ్యతలు వీటన్నింటి మధ్య ఉంటే చదువుకోవడం అంటే కొంచెం కష్టమే. ఎక్కడైనా హాస్టల్లో ఉంచితే బాగుంటుంది. నేను 4-5 చోట్ల వాకప్ చేశాను. హైదరాబాద్లో ఆంధ్ర మహిళా సభ వారి హాస్టల్లో ఉంచితే బాగుంటుంది అని చెప్పారెవరు. అక్కడే చదువుకునే ఏర్పాటు కూడా ఉంటుంది కనుక ఇబ్బంది ఏమీ ఉండదు అని అతను చెప్తుంటే, నీకు ఈ చదువు వెలితో పూర్తిగా మతిపోయినట్టుగా ఉంది, పెళ్ళయి సంసారం చక్కదిద్దుకోవాల్సిన పిల్లకి చదువు మొదలు పెట్టడమే అర్థం లేని పని అనుకుంటూ ఉంటే, ఇంకా దీన్ని హైదరాబాద్ పంపించి హాస్టల్లో ఉంచి చదివిస్తావా? పెళ్ళైన పిల్ల, అది సంవత్సరాల తరబడి మొగుడికి దూరంగా మరో ఊర్లో ఉంటూ చదువు వెలగబెడుతూ ఉంటే ఇక్కడ నువ్వు ఒంటరి జీవితం గడుపుతావా అంది విస్మయంగా బొగ్గలు నొక్కుంటూ. తల్లి చెప్పిన మాట పూర్తిగా కొట్టిపారేయడానికి లేదు అనుకున్నాడు. అయినా ఈ రోజుల్లో చదువు పూర్తయి ఉద్యోగం కూడా దొరికాక పెళ్లి చేసుకుంటున్నారు కనుక ఆ వెంటనే సంసారం ఏర్పరచుకుంటున్నారు, భార్యాభర్తలు కలిసే ఉంటున్నారు. మరి మగపిల్లలకి చదువు పూర్తి కాకుండా పెళ్ళైతే వాళ్ళ భార్యలకి దూరంగా మరో ఊర్లో ఎక్కడో ఉండి చదువుకోవడం లేదా? అలాగే సరిత చదువుకుంటుంది, ఇందులో అంత విస్తుపోవడానికి ఏముంది అనుకున్నాడు. ఆ మాట తల్లితో కూడా చెప్పాడు. వీరికి వెర్రి బాగా తలకెక్కింది అనుకుంది ఆవిడ. అది సరికే అనుకో, హాస్టల్లో ఉంచి చదివించడం అంటే ఎంత అవుతుందో ఆలోచించావా? నీ సంపాదన మన సంసారం గడవడానికి బొటాబొటిగా సరిపోతుంది, మనకి వెనకాలే లక్షలు మూలుగుతున్నంత ఆస్తి లేదు.
ఈ పరిస్థితుల్లో దానికి నువ్వు ఏదో చదువు చెప్పడం పర్వాలేదు, కానీ నెలకి ఏ 300 పంపిస్తూ ఓ 2-3 పాటు దాన్ని హాస్టల్లో ఉంచి చదివించడం మనకి వీలయ్యే పనే అనుకుంటున్నావా? మనకి ఉత్సాహంగా ఉండగానే సరిగాదు, అది తీరే అనుకూలం కూడా ఉండాలి, మెల్లగా నచ్చ చెప్తున్నట్లే అంది. సతీష్ ఆలోచనలో పడ్డాడు. ఆవిడ అన్నమాటల్లో సబబు ఉన్నా ఆ కారణంతో వెనక్కి తగ్గాలి అనిపించలేదు. తన పెళ్లిలో వాళ్ళ నాన్నగారు ఇచ్చిన డబ్బు 10,000 ఉంది కదమ్మా అన్నాడు మెల్లిగా. అంత స్పష్టంగా ఆ విషయం చెప్పాల్సి వచ్చినందుకు అతనికి సిగ్గుగా కూడా ఉంది. మళ్ళీ ఆ పాతపాటే మొదలుపెట్టావా? ఆ డబ్బు నీకు పెళ్లిలో మీ మామగారు ఇచ్చారు, దానిమీదే ఆ పిల్లకి ఏమీ అధికారం లేదు తెలిసిందా? తెచ్చిపెట్టుకున్న శాంతం గాలికి ఎగిరిపోయింది ఆవిళ్ళో, కోపం రాజుకుంటుంది. పోనీ, నాకైనా అధికారం ఉంది అని ఒప్పుకుంటున్నావు కదా, అవసరానికి అక్కరకు రాని డబ్బు ఉండి ఏం లాభం? సరితలో ఆ మందకోడితనం పోగొట్టి చురుకు పుట్టించాలి అని, తాను అందరిలా మామూలుగా ఉండాలి అని ఒక ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. ఇందులో ఎంతవరకు నేను నెగ్గుతానో చెప్పలేను, కానీ ఆ ప్రయత్నాన్ని మాత్రం మధ్యలో వదిలేయదలుచుకోలేదు. తనకు ఇక్కడ పని పాటలు చేసుకుంటూ చదువుకోవడానికి వీలు కావడం లేదు, హాస్టల్లో అయితే ఇక ఎలాంటి అంతరాయాలు లేకుండా సాగుతుంది అని నా నమ్మకం. అందున కొంత ఖర్చు అయినా నేను వెందేయదలుచుకోలేదు. మరి వినడం ఆవిడికి సాధ్యం కాలేదు. చాలా సంతోషం నాయన, ఇన్నాళ్ళకైనా నీ మనసులో మాట బయటపెట్టావు, నా డబ్బు నీ డబ్బు అంటూ వేరు చేసి మాట్లాడగలుగుతున్నావు. నువ్వు ఇంతటి వాడివైనందుకు నాకు సంతోషంగానే ఉంది, కానీ ఒక్క మాట చెప్తున్నాను, ఒక్కసారి 20 క్రితం రోజులు గుర్తు చేసుకో. ఆనాటి మన పరిస్థితి ఏమిటో జ్ఞాపకం చేసుకో. ఒక ఆడది కష్టపడి పసిపిల్లలు ఇద్దరినీ పెంచడం ఎంత కష్టమో ఆలోచించు. పెంచడం అంటే ఇలా అలా పెంచానా? మహారాజు బిడ్డల్లా పెంచాను, నిన్ను ఎంఏ చదివించాను, వాడు బీఏ చదువుతున్నాడు, దీనికి అంతటికీ ఇన్ని 2 నేను ఎంత కష్టపడాల్సి వచ్చిందో ఒక్కసారి ఆలోచించు. నేను అందరూ ఆడవాళ్ళలాగే చేతులు ముడుచుకుని కూర్చుంటే మిమ్మల్ని ఇంత ప్రయోజకులను చేయడానికి 1,000 అప్పయ్యేదో ఆలోచించు. కానీ ఒక్కనాడు ఒక్క కాణి ఇబ్బంది పడకుండా, ఒక్కనాడు ఒక్క పైసా అప్పు చేయకుండా ఇన్ని 2 ఈ కుటుంబాన్ని ఈడ్చుకొచ్చానంటే అందుకు నేను పడిన శ్రమ ఎంతటిదో, తాపత్రయం ఎటువంటిదో ఒక్కసారి ఆలోచించు. అయినప్పటికీ అదంతా నా బిడ్డల కోసం పడ్డాను అని సంతోషించానే కానీ నా కష్టానికి ప్రతిఫలం ఏమిటో అని నేను ఏనాడు ఆలోచించలేదు. ఇవాళ నువ్వు అది నీ డబ్బు అంటున్నావు కనుక నాది ఒక మాట చెప్తాను విను, నేను నీ చదువు కోసం దానికోసం ఒకవేళ అప్పే చేసుంటే అదంతా నీ కట్నం డబ్బుతో తీర్చుకునేవాళ్ళమే కదా. అప్పు ఎగవేసి నీ కట్నం నువ్వు బ్యాంకులో వేసుకుంటానని ఒక్కనాటికి అనేవాడివి కాదు కదా. ఇప్పుడు అదే జరిగిందనుకో, ఆ 10,000 అప్పు తీర్చాననుకో, అంది ఖచ్చితంగా. సతీష్ అవాక్కైపోయాడు. తనను కన్ని పెంచిన తల్లి, అనుక్షణం తన మంచినే కోరే తల్లి, ఆమె నోటంట ఆ మాట వినడం అతనికి ఆశ్చర్యాన్ని మించిన మరేదో అనుభూతిలా ఉంది. ఆ డబ్బు నాది, నేను ఇవ్వను అని ఆవిడంత స్పష్టంగా చెప్పాక మరి అడగబుద్ధేయలేదు. దాంతోపాటే మరో ఆలోచన వచ్చింది. సరిత తనకు కావాల్సిన వ్యక్తి కనుక, ఆమెలో మందకోడితనం పోగొట్టడమే తన ధ్యేయం కనుక ఎంతో ఓపికగా శాంతంగా తన పాఠాలు చెప్తున్నాడు. అక్కడి వాళ్ళకి ఈ శ్రద్ధ ఎందుకుంటుంది? వాళ్ళు 4 పాటే ఓసారి చెప్పి ఆ పిల్లకు అర్థం కాలేదు అని విసుక్కోవడమో కేకలేయడమో చేశారంటే మళ్ళీ ఆ పిల్ల స్థితి మొదటికే వస్తుంది. అది వరకు వాళ్ళ అమ్మా నాన్న తనని స్కూల్లో చేర్పించి చదివించినప్పుడు వచ్చిన ఫలితమే ఇప్పుడు వస్తుంది. మరి ఆ భాగ్యానికి అమ్మ మనసు నొప్పించి డబ్బు అడగడం, సరితని హాస్టల్కి పంపించడం అంత అర్థం లేని పని అని అనుకున్నాడు. కానీ తన ప్రయత్నం అనుకున్నట్లుగా కొనసాగకుండా సరిత చదువుకి ఇలా అంతరాయాలు రావడం మాత్రం అతనికి బాధగానే ఉంది. కానీ సుభద్రమ్మ ఆలోచనలు మాత్రం మరోలా సాగుతున్నాయి. ఆ మర్నాడే సుభద్రమ్మ తను డబ్బు ఇచ్చిన వాళ్ళందరికీ కబురు పంపి వీలైనంత మట్టుకు డబ్బు వసూలు చేసుకుంది. మిగిలిన వాళ్ళకి ఆ డబ్బు తమకు వీలైనప్పుడు సతీష్కి ఇవ్వమని చెప్పింది. తాను కొద్ది రోజుల పాటు తీర్థయాత్రలు చేయడానికి వెళ్తున్నానని, మళ్ళీ తాను తిరిగి వచ్చేవరకు మరి కొత్తలో ఎవరికి మళ్ళీ తాను తిరిగి వచ్చేదాకా కొత్తగా ఎవరికి అప్పివ్వదలుచుకోలేదని చెప్పింది. తమని అవసరంలో ఆదుకునే ఒక దొడ్డ ఇల్లాలు కొన్నాళ్ల పాటు తమకి దూరం అవుతుంది అని వాళ్ళకి బాధ అనిపించినా ఒంట్లో తగుమాత్రం శక్తి ఉండగానే ఆవిడ తీర్థయాత్రలు చేసి రావడం న్యాయమని వాళ్ళు అంగీకరించారు. తనకి ఇంకా రావాల్సిన పద్దులు మొత్తం, వాటి గడువు తేదీలు అన్నీ ఒక కాగితం మీద పట్టిక రాసింది సుభద్రమ్మ. ఆ కాగితం సతీష్కి ఇచ్చినప్పుడు వసూలైన డబ్బు అప్పుడు తనకు పంపించమని చెప్దామనుకుంది. అలా చేస్తాడా, లేక వసూలైన డబ్బు తన పెళ్ళాం కట్నంగా జమ కట్టుకుంటాడా అనే సందేహం కూడా వచ్చింది ఒకసారి. కానీ అతని మీద అలాంటి అపోహ పెంచుకోవడానికి ఆవిడకే మనస్కరించలేదు. అందుకనే ధైర్యంగా ఆ కాగితాలు అతనికి ఇచ్చేయాలనుకుంది. ఆ తర్వాత ఆవిడ మరో నిర్ణయం కూడా చేసుకుంది. ఇన్ని 2 ఈ వ్యవహారాలతో లావాదేవీలతో తల బొప్పికట్టిపోయింది. ఇహ ముందు జీవితమైనా శాంతంగా కాలు మీద కాలు వేసుకుని ఎలాంటి తాపత్రయం లేకుండా గడపాలి అనిపించింది. తను పడిన శ్రమ ఎంతటిదో, అసలు డబ్బుకున్న విలువ ఏమిటో తెలియని ఈ పిల్లల కోసం తను ఇంకా
తల చిట్టం కట్టించుకునే డబ్బు సంపాదించే కంటే ఇదంతా హాయిగా ఖర్చు పెట్టేయడమే మంచిది అన్న వైరాగ్య భావం కూడా ఆవిడలో తలెత్తింది. కృష్ణ పరీక్షలు అయిపోయాయి కదా, వాడికి సెలవుల్లో ఏం తోచటం లేదని ఒకటే ఇదవుతున్నాడు. నేను మావయ్య గారింటికి వెళ్ళి చాలా రోజులైంది, మేమిద్దరం ఒకసారి వెళ్ళొస్తాం అంది సుభద్రమ్మ ఒకనాడు కొడుకుతూ. సతీష్ తెల్లబోయాడు. తండ్రి పోయిన ఈ 20 సంవత్సరాల్లోపు తల్లి పుట్టింటికి ఏ 2-3 సార్లు వెళ్ళిందంతే. అదైనా మావయ్య గారి పిల్లలకి ఏ పెళ్ళిళ్ళో వడుగులో అయితే వాళ్ళు శుభలేఖ పంపించి ఊరుకోకుండా 10 రోజులు ముందుగానే ఉత్తరం కూడా రాసి మరీ బతిమాలుకునేవారు రమ్మని. అప్పుడు ఇల్లు తాళం పెట్టి తాము ముగ్గురు వెళ్ళి 2 రోజులుండి ఆ శుభకార్యం అయిపోగానే వచ్చేసేవారు. అలాంటిది ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి పిలుపైనా లేకుండా, పోనీ అంటే తన ప్రస్తావనైనా లేకుండా తమ్ముడిని ఒక్కడిని తీసుకుని ఇంత హఠాత్తుగా వెళ్తాను అనడానికి కారణం నిన్న తన అన్నమాటే. తల్లి తన మీద అలిగి అలా దూరంగా వెళ్ళిపోవడం అతనికి చాలా బాధగా ఉంది. ప్రత్యేకం కట్నం డబ్బు మాట ఎత్తి తాను పొరపాటు చేశాను అనుకున్నాడు. వాళ్ళ దగ్గర నుండి ఏ ఉత్తరం లేకుండా అక్కడికి ఎందుకమ్మా, అంతగా ఎక్కడికైనా వెళ్ళదలుచుకుంటే వాడిని తీసుకుని అలా 4 పుణ్యక్షేత్రాలు తిరిగిరా, నీకు శాంతిగా ఉంటుంది, వాడికి కాలక్షేపం అవుతుంది అన్నాడు. ఒకసారి మావయ్యని పిల్లల్ని చూడాలనుంది, ఆ తర్వాత అక్కడి నుంచి అలా వెళ్తాను తీర్థయాత్రలకు కావాలిస్తే అందావిడ పొడిగా. కానీ అనుకోకుండా ఒక విచిత్రం జరిగింది. మర్నాడు సుభద్రమ్మ తమ్ముడు దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం చూసుకుని మురిసిపోయింది సుభద్రమ్మ. తనంత తానుగా తమ్ముడి గడపలో కాలు పెట్టక్కర్లేకుండా ఇలా ఒక అవకాశం కల్పించి వాళ్ళ దగ్గర నుండి తనకి పిలిపొచ్చేలా చేసిన భగవంతుడికి మనసులోనే 100 కోట్ల వందనాలు అర్పించుకుంది. అంతేకాదు ఆ సమయంలో ఆవిడికి మరొక ఊహ కూడా రాకపోలేదు. ఈ మాలతనే సతీష్కి చేసుకుని ఉంటే తను ఈనాడు ఇలా ఇల్లు విడిచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేది కాదు కదా అనుకుంది. సరే దైవ నిర్ణయం ఇలా ఉంది అని చివరికి మనసు రాయచేసుకుంది. తమ్ముడు రాసిన ఉత్తరం పెద్ద కొడుకు చేతికిస్తూ నేను వెళ్దాం అనుకుంటూ ఉండగానే ఈ శుభవార్త కూడా వచ్చింది. చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను కనుక 2-3 నెలల పాటు ఉండొద్దాం అనుకుంటున్నాను అంది. అన్నాళ్ళు ఎందుకమ్మా, పెళ్లికి వెళ్ళి 1-10 రోజులు ఉండొస్తే చాలదా అన్నాడు సతీష్. ఇంకా తన మీద కోపంతోనే ఆవిడ అక్కడ 2 రోజులు ఉంటానంటుంది అని. బావుందిరా నీ ఆంక్ష, మీ ఆవిడ పుట్టింటారంతా భాగ్యవంతులు కాకపోయినా నా పుట్టింటి వారు నాకు 2 నెలల పాటు పిడికడంత అన్నం పెట్టకపోర్లే అంది సుభద్రమ్మ విసురుగా. సతీష్కి పరిస్థితి అర్థమైంది. ఆ సమయంలో తను మంచి మాట చెప్పబోయినా తల్లికి విపరీతార్థాలు గోచరించవచ్చని, ఇంకా మాట్లాడినందువల్ల లాభం లేదని ఊరుకున్నాడు. ఆవిడ ప్రయాణం అయి వెళ్ళిపోయే ముందు తన చేతిలో పెట్టిన కాగితాలు చూసి మాత్రం గతుక్కుమన్నాడు. అయితే ఆ డబ్బు వసూలు చేసి ఆవిడ తనకు పంపించమన్నప్పుడు మాత్రం అతని మనసు కుదుటపడింది. అయినా డబ్బు అక్కడికెందుకు, నువ్వు తిరిగి వచ్చేదాకా నా దగ్గరే ఉంచితే పనికిరాదా అని అడుగుదామని అనిపించి కూడా ఊరుకున్నాడు. తరువాత మనసు మార్చుకుంటే ఆవిడే ఉత్తరం రాస్తుంది అని సుభద్రమ్మ కృష్ణ ప్రయాణమై వెళ్లారు. ఈ 2-3 నెలల్లోనూ సరిత చదువు ఒక దారికి తీసుకురావచ్చు అనుకున్నాడు సతీష్. మొదట ఆమె స్టాండర్డ్ ఏమిటో తెలియక సెకండ్ ఫారం పుస్తకాలు కొని తెచ్చినా ఆ పిల్ల రాసే ఆన్సర్లను బట్టి ఆమెకు 5వ తరగతికి మించి స్టాండర్డ్స్ లేవనుకున్నాడు అతను. పోనీ మళ్ళీ 5వ తరగతి పుస్తకాలు కొని తెప్పిద్దాం అనుకుంటుండగానే తల్లి ప్రయాణం వచ్చింది. అతనికి కాలేజీ సెలవులు వచ్చాయి. ఇంకా రోజంతా తనకి సరితకి తీరికే కనుక మరి కాసేపు తన దగ్గరుండి చదివిస్తే ఆమెకు ఏమైనా భాగం అర్థమవుతుందేమో, లేకపోతే అప్పుడే మళ్ళీ 5వ తరగతి పుస్తకాలు తేయవచ్చని అనుకున్నాడు. అత్తగారు మరిది వెళ్ళిపోయాక మొత్తం ఇంటి భారం తన మీద పడింది అని సరిత మొదట కాస్త భయపడింది. కానీ సతీష్ తానే స్వయంగా ఆమెకు అనేక విషయాలలో సలహాలు ఇస్తూ తనకి చేతనైనా కాకపోయినా ఆమె అన్ని పనుల్లోనూ సహాయం చేస్తూ ఉండేవాడు. అలా ఇద్దరూ కలిసి చేసిన పనికి చివరికి అస్తవ్యస్తంగా తయారైనా సరదాగా నవ్వేసి ఊరుకునేవాడే కానీ ఆమె మీద కోపగించుకునేవాడు కాదు. అతని ఆదరణ సహకారం సరితలో కొత్త ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని పెంపొందించాయి. 1 నెల రోజులు గడిచేసరికి అద్భుతమైన మార్పు కనిపించసాగింది. ఇంటి పనుల్లో వంటలో ఒక విధమైన చురుకుతో పాటు గ్రహింపు పనితనం వచ్చాయి. ఇక చదువులో అయితే ఆమె చూపించే శ్రద్ధ ఆ పురోగతి సతీష్కి అమితమైన ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కూడా కలిగించాయి. ఒకనాడు పనిగట్టుకుని జోగయ్య మాస్టర్ ఇంటికి వెళ్ళి ఆయనతో అంతా చెప్పి ఆయనని తమ ఇంటికి తీసుకొచ్చాడు. అంతకుముందే ఆయన గురించి చాలా చెప్పి ఉన్నాడు సతీష్ సరితకి. సతీష్కి అంతగా నచ్చ చెప్పి తన విషయమై అంత శ్రద్ధ తీసుకుని తనకి అవకాశం కల్పించిన ఆ మాస్టర్ని చూడాలి అని సరితకి కూడా చాలా కోరికగా ఉంది. ఆ వాళ్ళ అనుకోకుండా ఆయన్ని వెంట పెట్టుకుని భర్త ఇంటికి వచ్చేసరికి ఆమెకు కలిగిన ఆనందం ఇంత అంతా కాదు. ఆయనకి 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కారం చేసింది. గౌరవంగా ఆదరంగా కాఫీ టిఫిను ఇచ్చింది. ఆ దంపతులిద్దరినీ చూస్తుంటే అందున వాళ్ళ ఆనందానికి ఒక విధంగా తానే కారణం అనుకుంటే జోగయ్య గారికి చాలా సంతోషంగా ఉంది. తనకి చేతనైన సహాయం ఏదైనా వారి కోసం చేస్తానన్నారు ఆయన. సతీష్కి హై స్కూల్ పుస్తకాలతో టచ్ పోయి చాలా రోజులైంది.
ముఖ్యంగా లెక్కలు అవి కాస్త పెద్ద క్లాస్కి చెప్పాలి అంటే అతనే ముందుగా వాటిలో కాస్త మళ్ళీ కృషి చేయాల్సింది. అలాంటివన్నీ ఆయన సతీష్కి చెప్తానని, అతన్ని అప్పుడు ఆ అవసరం కలిగినా తన దగ్గరికి రమ్మని, అవసరమైతే తానే ఇక్కడికి వచ్చి సరితకే స్వయంగా చెప్తానని అన్నారాయన. మెట్రిక్యులేషన్ పరీక్షకి నేను కోచింగ్ ఇవ్వగలననే అనుకుంటున్నాను. ఎప్పుడైనా అవసరమైతే నేనే వచ్చి మిమ్మల్ని అడుగుతాను. ఈ వయసులో మీరు మా ఇంటికి వచ్చి పాఠం చెప్పడం మీకు శ్రమ అవుతుంది అన్నాడు సతీష్ వినయంగా. ఆయన మరి కాసేపు కూర్చుని ఇది అది మాట్లాడి వాళ్ళిద్దరినీ హృదయపూర్వకంగా ఆశీర్వదించి వెళ్ళిపోయారు. మరికొద్ది రోజులు గడిచాయి. రాత్రి 10 గంటలు కావస్తుంది. వాళ్ళ కుర్చీలో కూర్చుని అప్పటిదాకా ఏదో పుస్తకం చదివి నిద్ర వస్తుంది అని పుస్తకం మూసి తల తిప్పి చూసిన సతీష్ తెల్లబోయాడు. సరిత టేబుల్ ముందు కూర్చుని మధ్య మధ్య పుస్తకంలోకి చూస్తూ దీక్షగా ఏదో నోట్స్ రాస్తుంది. సాధారణంగా రాత్రి 9 గంటల తర్వాత ఆ అమ్మాయి మెలకువగా ఉండలేదు. మళ్ళీ ఉదయమే లేచి ఇంట్లో పని పాటలన్నీ చేసుకోవాలి. అయినా రోజంతా శ్రద్ధగా చదివితే చాలదా, అర్ధరాత్రి దాకా మేలుకుని ఆమె చదివేది మాత్రం ఏముందిలే అని అతను చెప్పేవాడు కాదు. అలాంటిది ఇవాళ ఇంత టైం గడిచినా ఆమె ఇంకా మేల్కొని రాస్తున్నది ఏమిటా అనుకుంటూ లేచి ఆమె కుర్చీ దగ్గరికి వెళ్ళి ఆమె భుజాల మీదుగా ముందుకు వంగి చూస్తూ, ఏమిటంత దీక్షగా రాసేస్తున్నావు అన్నాడు లాలనగా. సరిత అలవోకగా తల తిప్పి చిన్నగా నవ్వింది సమాధానం చెప్పకుండా. ఆ చిరునవ్వు చూసి ఉలికిపడినట్లయిన సతీష్ అలాగే విస్మయంగా చూస్తూ ఉండిపోయాడు. తన పెళ్ళయి తామిద్దరూ కలిసి ఉన్న రోజుల్లో అనేక సందర్భాల్లో అనేక కారణాలకి సరిత నవ్వుతూనే ఉండేది. అలా ఎన్నిసార్లు నవ్వింది అన్నది కాదు ఇప్పుడు అతను గుర్తురానిది. కానీ ఈ విధమైన నిండైన చిరునవ్వు ఒక్కసారైనా ఆమె పెదవుల మీద మెరిసిందా అని ఆలోచిస్తుంటేనే లేదు అనే సమాధానమే వస్తుంది. అది వరకు ఆమె చిరునవ్వులో ఏదో భయం, భీతి, దైన్యం, అప్రయోజకత్వం లాంటివన్నీ వ్యక్తమయ్యేవి. కానీ ఇలా ఆత్మవిశ్వాసంతో గుండెల్ని నింపుకుని మనసారా నవ్వగలిగే చిరునవ్వు అతనెన్నడూ చూడలేదు. ఆ క్షణంలో ఆమె చిరునవ్వు చూస్తుంటే ప్రపంచంలో ఉన్న అదృష్టం అంతా తన ఎదురుగా మానవాకృతి దాల్చి నిలబడినట్లయింది. తన చెంపని ఆమె చెక్కిలికి ఆనించి గోముగా అన్నాడు, ఏమిటి రాస్తున్నావు అని అడిగితే చెప్పవే. మధ్యాహ్నం మీరు 3rd ఫారం ఇంగ్లీష్ టెక్స్ట్ తెచ్చారు కదూ, నాకు అర్థం అవుతుందో లేదో చూద్దామని ఒక పాఠం చదివాను. అక్కడక్కడ తెలియకపోయినా ఒక మాదిరిగా అర్థమైంది. అది ఒక చిన్న ఎస్ఏగా రాసి మీకు చూపిద్దామని అని సరిత అంటూ ఉండగానే గబగబా ఆమె రాసిందంతా చదివేశాడు అతను. అతను అచ్చు పుస్తకం చదవకపోయినా సరిత రాసిందంతా సరిగ్గానే ఉంది అనిపించింది. అతనికి ఒళ్ళు తెలియనంత సంతోషం కలిగింది. వెరీ గుడ్, ఈ కొద్ది కాలంలో నీ ప్రోగ్రెస్కి నేను చాలా గర్వపడుతున్నాను. మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అన్నాడు ఆమెని అనురాగంతో అక్కును చేర్చుకుంటూ. సరిత బిడియంగా తలవాల్చుకుంది. నిన్ను మెట్రిక్ పరీక్షకు పంపించడానికి ఈ 2-3 సంవత్సరాలు తంటాలు పడాలేమో అనుకున్నాను. నీ శ్రద్ధ, నా స్వయం కృషి చూస్తుంటే వచ్చే మార్చిలోనే పరీక్ష కూర్చోగలవనిపిస్తుంది. అంటే గట్టిగా లేకపెడితే ఇంకా 10 నెలల టైం అయినా లేదు. నువ్వు కష్టపడి చదివి పరీక్ష పాస్ అయిన మాట నిలబెట్టాలి అన్నాడు. అలాగే అన్నట్లు తలోపింది సరిత. మరికొన్ని రోజులు గడిచిపోయాయి. ఆవాడ తల్లి తమ వివాహ ప్రస్తావం తీసుకొచ్చిన నాటి నుంచి తను మళ్ళీ పుండరీకాక్షయ్య గారింటికి వెళ్ళలేదని, వాళ్ళెవరినీ చూడలేదని గుర్తొచ్చింది సతీష్కి. సౌదామిని అయితే అంత ఒక రోజు ముందు తన పాఠం చెప్పినప్పుడు చూశాడంతే. ఒకసారి వెళ్ళి వారందరితో సరదాగా మాట్లాడొస్తే తన మనసుకి కాస్త తేలిగ్గా ఉంటుంది. సౌదామిని స్నేహం వల్ల సరిత ఇంకా మరీ సరదాగా ఉండగలుగుతుంది అనుకున్నాడు. ఒకనాడు మధ్యాహ్నం అన్నాడు, ఇవాళ సాయంకాలం ఒక దగ్గరికి వెళ్దాం, రెడీగా ఉండు అని. సినిమాకా అంది సరిత కళ్ళు విప్పాచుకుని. ఇల్లు, సంసారం, భర్త, చదువు కాక సినిమాలు ఒకటే ఆమె ఇంట్రెస్ట్ చూపించే అంశం. సినిమాకి కాదు, ఒకరింటికి. తెలిసిందిలేండి, జోగయ్య మాస్టర్ ఇంటికి. కాదు, సౌదామిని వాళ్ళింటికి. చెట్టుకునాజి అనేసి పరీక్షగా ఆమె వంక చూశాడు. సరదాగా ఆడుకుంటున్నట్లు అతని క్రాఫ్ట్ చెరుపుతూ మళ్ళీ సరిచేస్తున్న ఆమె చేతి వేళ్ళు ఠక్కున ఆగిపోయాయి. మొహంలో అదొకలాంటి నీడలు పరుచుకున్నాయి. సౌదామిని అంటే నీకు కోపంగా ఉంది కదూ అన్నాడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. సరిత సమాధానం చెప్పలేదు. సౌదామిని విషయం పూర్తిగా వింటే నువ్వు ఇలా మమ్మల్ని అపార్థం చేసుకోవు. ఎప్పటికైనా నీకు ఆ నిజం తెలియటం మనందరికీ మంచిదనే నేను ఇవాళ ఆ ప్రస్తావన తీసుకొచ్చాను అంటూ మొదలుపెట్టి ఏదీ దాచకుండా అంతా చెప్పేశాడు. వింటున్న సరిత ముఖంలో గబగబా అనేక భావాలు మారిపోయి చివరికి ఒకలాంటి ఆరాధనే నిలిచింది ఆ పిల్ల విశాల నేత్రాలలో. నేను చేసింది తప్పే కావచ్చు అని అతను అంటుంటే సున్నితంగా అతని పెదవులు మూసేసింది. మీరు చేసింది తప్పు అనిపించడం లేదు నాకు. అలాంటి అవకాశాన్ని వదులుకుని నాలాంటి దానికోసం ఇంత తాపత్రయపడుతున్న మిమ్మల్ని చూస్తే నాకు గౌరవాన్ని కూడా మించిన మరో భక్తిభావం కలుగుతోంది. సౌదామినిది కూడా తప్పు అని నేను అనలేను. అప్పటి పరిస్థితులు అలాంటివి మరి. కాకపోతే పైవారికి ఇవన్నీ తెలియవుగా ఏదేదో కల్పించి చెప్తారు.
వినేవారికి అది నిజమే అనిపిస్తుంది. అమ్మ కంగారు వల్ల మేము మరికొంత ఆలరిపడ్డామేమో అనిపిస్తుంది. ఏదో అయిపోయిందనుకో, కొద్ది రోజులు బాగా స్నేహంగా ఉన్న కుటుంబానికి ఈ కారణంగా దూరం అయిపోయే కంటే వారితో మళ్ళీ స్నేహం పెంచుకుంటే బాగుంటుంది అనుంది. నిన్ను తీసుకురమ్మని ఆవిడ మరీ మరీ చెప్పారు. సౌదామిని కూడా సంతోషిస్తుంది. మరేమంటావు? అనడానికేముంది, సాయంకాలం తప్పకుండా వెళ్దాం. కృష్ణ వాళ్ళ రిజల్ట్స్ వచ్చాయి. అతను బీఏ సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాడు. పేపర్లో అతని నెంబర్ చూడగానే కంగ్రాచులేట్ చేస్తూ తమ్ముడికి టెలిగ్రామ్ ఇచ్చాడు సతీష్. దాని వెంటే ఒక ఉత్తరం కూడా రాశాడు. ఇక ముందు అతను ఏం చదవదలుచుకున్నా కాలేజీకి అప్లికేషన్ పంపించాలి, కనుక వెంటనే తల్లిని తమ్ముడిని బయలుదేరి రమ్మని రాశాడు. ఇక్కడికి వస్తే అందరూ కలిసి అతని పై చదువు విషయం ఆలోచించవచ్చు అని కూడా రాశాడు. దానికి వెంటనే సమాధానం రాలేదు. ఇక వీడికి పైకి చదివే ఉద్దేశం లేదేమో, పోనీ ఆ సంగతైనా రాయొచ్చు కదా అని మదనపడసాగాడు సతీష్. తమ్ముడికి ఈ సెకండ్ క్లాస్ బీఏ డిగ్రీతో ఉద్యోగం దొరకడం కష్టమని అతనికి అనిపించేది. పైన బీఈడీ కానీ బీఎల్ కానీ ఏదైనా ఉంటే బాగుంటుంది అని అనుకునేవాడు. కానీ అది వరకులో ఇప్పుడు చనువుగా సలహా ఇవ్వలేకపోతున్నాడు. తల్లికి తన మీద అంత కోపం రావడం, ఈ 2-3 నెలల్లో కనీసం ఒక ఉత్తరమైనా రాయకపోవడం అతనికి చాలా విసుగ్గా అసంతృప్తిగా ఉంది. సరే, తను తను చదివిస్తాను అని పట్టుపట్టడమే ఆమె కోపానికి కారణం. అయితే అందుకు తను చేయగలిగింది ఏమీ లేదు. తన నిండు జీవితంతో ముడిపడిన వ్యక్తి సరిత తన భవిష్యత్తు సుఖంగా సాగడం కోసమే అంటే ఒకలాంటి స్వార్థంతోనే తన ప్రయత్నం చేస్తున్నాడు. అది కూడదు అనే హక్కు ఎవరికీ లేదు అనుకున్నాడు. అలాంటి సమయంలోనే ఒకరోజు కృష్ణ దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. అతను వాల్తేరులో లా చదవడానికి నిశ్చయించుకున్నాడట. అక్కడ అతనికి తెలిసిన వారెవరో అతనికి సీట్ ఇప్పిస్తామని ప్రామిస్ కూడా చేశారట. అంతవరకు ఉత్తరం చదివిన సతీష్కి సంతోషమే అనిపించింది. కానీ ఆ తర్వాత వాక్యాలే అతని మనసుని కల్లోలపరిచాయి. అతన్ని హాస్టల్లో ఉంచిన భోజనానికి ఇబ్బంది అవుతుంది కనుక ఆ ఊర్లో చిన్న ఇల్లు అద్దెకి తీసుకుని సుభద్రమ్మ కూడా అక్కడే ఉంటుంది అన్న విషయం అతనికి మింగుడు పడలేదు. తమ్ముడికి హాస్టల్ భోజనం పడకపోవడం అది ఏం కాదు, తల్లి తన మీద కోపం చేతనే అక్కడ వేరే కాపురం పెడదామనుకుంటుంది అనిపించింది. మరిది ఉత్తరం చదివిన సరితకు కూడా అదే అభిప్రాయం కలిగింది. వెంటనే సతీష్ తల్లికి ఉత్తరం రాశాడు. హాస్టల్లో కృష్ణకి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని, అయినా ఆవిడ అక్కడే ఉండాలి అని గట్టిగా నిశ్చయించుకుంటే అలాగే వచ్చేయొచ్చునని, అలాగే అన్ని విషయాలు మాట్లాడుకోవడానికి తల్లి వెంటనే బయలుదేరి ఒకసారి వస్తే బాగుంటుందని రాశాడు. కానీ ఆవిడ రాలేదు. కాలేజీలో సీటు, అక్కడ ఒక చిన్న ఇల్లు, అద్దెకి అన్నీ సంపాదించాక కృష్ణ ఒక్కడే వచ్చాడు తమకు అవసరమైన కొన్ని సామాన్లు తీసుకువెళ్ళడానికి. అతనితో కూడా ఎంతగానో చెప్పాడు సతీష్. అయినా ప్రయోజనం లేకపోయింది. ఇక అప్పుడు సతీష్కి అనిపించింది, ఒక 10 నెలల పాటు అంటే సరిత మెట్రిక్ పరీక్ష అయిపోయేదాకానైనా తల్లి దూరంగా ఉండడమే మంచిదేమో అని. కృష్ణ అడిగిన సామానంతా సర్ది అప్పటిదాకా వసూలైన డబ్బుకి ఒక డ్రాఫ్ట్ తీసుకుని ఆ పద్దులన్నీ వివరంగా రాసి అవన్నీ కృష్ణ చేతికిచ్చాడు తల్లి ఆదేశానుసారం. కృష్ణ వెళ్ళిపోయాడు. సాయంకాలం అయింది. అప్పటిదాకా తన ప్రతాపంతో ఈ భూమి మీద ఉన్న సర్వసృష్టిని సెగలు పొగలు కక్కించేసిన సూర్యభగవానుడు మెల్లమెల్లగా శాంతిస్తున్నట్లుగా చల్లబడుతున్నాడు. గబగబా పనులన్నీ ముగించుకుని స్నానం చేసి తెల్లటి మల్లెపువ్వులాంటి ఇస్త్రీ చీర కట్టుకుంది సరిత. అద్దం ముందు నిలబడి తలదూవుకుని వదులుగా జడల్లుకుంది. ముఖానికి పలుచగా పౌడర్ రాసుకుని గుండ్రంగా తిలకందిద్దుకుంది. తలుపులన్నీ లోపల నుండి గడియ వేసుకుని ఒక చేత్తో చాప, మరో చేత్తో మల్లెమొగ్గల పళ్ళెం పట్టుకుని డాబా మీదకెళ్ళింది. అప్పటిదాకా పెట్టగోడనానుకుని నిలబడి అస్తమిస్తున్న సూర్యబింబాన్ని, ఆ ఎర్రటి కాంతిలో మెరిసిపోతున్న ఆకాశాన్ని తదేకంగా చూస్తున్న సతీష్ సరిత డాబా మీదకు వచ్చిన అలికిడి విని ఇటు తిరిగి చూశాడు. సరిత చాప వాల్చి దాని మీద కూర్చుని ఒడిలో మల్లెమొగ్గల పళ్ళెం పెట్టుకుని మాల కట్టడానికి ఉపక్రమించింది. సతీష్ కూడా వచ్చి ఆమె పక్కనే కూర్చుని ఇన్ని మల్లెమొగ్గలు చేతిలోకి తీసుకుని వాటి సౌరభాన్ని ఆగ్రహణిస్తూ, ఇవన్నీ మన పెరట్లో పూసినవేనా అన్నాడు. అవునన్నట్లు తలోపింది సరిత. చిత్రంగా ఉంది అక్కడ ఆ చెట్లు నాటి ఎంతకాలం అయిందో కూడా నాకు గుర్తులేదు. సరే, అమ్మకి పూల అవసరం లేకపోయిందనుకో, అయినా అవి చావకుండా ఇన్ని నీళ్లు మాత్రం పోస్తూ ఉండేది. అవి ఆవిడ రుణం ఉంచుకోకుండా ఏ 10 పువ్వులో పూసేవి. అవి అమ్మ పూజకి సరిపోయేవి. ఇలా దోసిళ్లతో కోసిన్ని మొగ్గలు వాటి చేత పూయించిన ఘనత నీకే దక్కుతుంది అన్నాడు ఆప్యాయంగా ఆమె వంక చూస్తూ. జడ పదార్థంలో పడి ఉండే నాలో చలనం కలిగించి నన్ను ఒక మనిషిగా మీరు మార్చుకోగలిగినప్పుడు ఆ చెట్ల చేత కాసిన పూలు పూయించడం అదో గొప్ప పనా అంది సరిత తలవంచుకుని మాల కడుతూ. మెప్పుదలగా ఆమె వంకే చూస్తూ ఉండిపోయిన సతీష్, ఈ చెట్టుకేముంది, కాస్త ఎరువులేసి నిత్యం ఇన్ని నీళ్లు పోస్తే చాలు కావాల్సినన్ని పువ్వులు. మనిషిలో మార్పు తీసుకురావడం అంటే మాటలు కాదుగా, అందుకు సహనము, ఓర్పు, శాంతి అన్నీ కావాలి. అన్నిటినీ మించిన ఆత్మీయులు, అభిమానం కావాలి. ఈ మనిషి నా మనిషి, నేను దీనికోసం ఏవైనా చేయాలి అనే పట్టుదల ఉండాలి.
మీలు అవన్నీ లేకపోయుంటే నేను ఎప్పటికీ అలా రాయలానే పడుండేదాన్ని. సతీష్ ఆప్యాయంగా ఆమె చెయ్యి నొక్కి అన్నాడు, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది కానీ ఒక విషయం మర్చిపోతున్నావు. ఇది నా ఒక్కడి వల్ల సాధ్యమయ్యే పని అనుకున్నావా? కాదు, ఎదురు మనిషి సహకారం లేనిదే ఇలాంటివి ఒక్కనాటికి సాధించలేం. నేలో అంతటి తృష్ణ, ఆత్మవిశ్వాసం ఉండడం వల్ల ఇది సాధ్యమైంది. నేను చేసిందల్లా ఒకటే, నీలో ఆత్మవిశ్వాసం పుట్టించడమే. ఆ తర్వాత ఇక నా ప్రమేయం అక్కర్లేకుండానే పందిరికి అల్లుకుపోయే తీగల నీలోని తృష్ణ, విజ్ఞానం చిలువలు చిగుర్లు వేస్తూ అల్లుకుపోయింది. ఆ ఆత్మవిశ్వాసం లేని మనిషి చేత మనం ఒక్క పని కూడా చేయించలేం. నిజమే, ఆత్మవిశ్వాసమే మనిషి చేత ఎన్ని ఘనకార్యాలైనా చేయిస్తుంది. అదే మనిషి పురోగతికి కారణం అవుతుంది. కానీ ఆ ఆత్మవిశ్వాసం అహంభావంగా మారకుండా మాత్రం మనం జాగ్రత్త పడాలి. ఎంత ఎత్తున ఉన్నవాడికైనా సరే ఆత్మవిశ్వాసంతో పాటు అహంభావం కూడా కలిగిందా అతనికి పతనం తప్పదు. నా కళ్ళ ముందే నువ్వు ఎంతగా ఎదిగిపోయావు సరిత. నువ్వు ఇలా ఎంతసేపు మాట్లాడినా వినాలి అనిపిస్తోంది నాకు. నేను ఇప్పుడే చెప్తున్నాను, ఇంత విచక్షణ వివేకం ఉన్న నీకు ఒక్కనాటికైనా అహంభావం అనేది కలగదు. నేను సామాన్యురాలనే అంది సరిత. కాదు, కాస్త కాలాన్ని నిలబడటం చేతనైతే చాలు, కళ్ళు నెత్తిమీదకొచ్చేవారు వేరే ఉంటారు. నీలాంటి నిండుకుండా ఎప్పటికీ తొణకదు. మీరు నన్ను మరీ అంతగా పొగడకండి అని మీరు ఆవాడ నన్ను అడిగారు స్వయం సిద్ధ నవల చదివావా అని. చదివాను అని తలూపానే కానీ నా భావాలను స్పష్టంగా వెలిబుచ్చగలిగే భాష ఆనాడు నాకు అందుబాటులో లేకపోయింది. ఇవాళ మీరు అడగకపోయినా చెప్తున్నాను, స్వయం సిద్ధ నవల చదివినప్పుడు నాకు ఒక్కటే అనిపించేది, మెదడులో బంకమన్ను తప్ప మరేమీ లేదు అనుకునేంతటి జడు గోవిందనారాయణ గంగూలీ. అలాంటి వాడిని అంత కొద్ది కాలంలో ఒక రాజకీయవేత్తగా, విద్యా విజ్ఞాన సంపన్నుడిగా, ఒక జమ్మీకి పాలకుడిగా ఉండడానికి అర్హుడిగా ఆ చండి మార్చగలిగింది అంటే అది కేవలం ఊహల్లోనే తప్ప యథార్థంలో సాధ్యం కాదు అనుకునేదాన్ని. ఎప్పుడో చదివిన నవల అయినా నువ్వు పేర్లు దగ్గర నుంచి బాగా గుర్తుపెట్టుకున్నావే అన్నాడు సతీష్ ప్రశంసాపూర్వకంగా. నిజానికి అతనికే ఆ పేర్లు గుర్తులేవు. ఇంకా నయం, నేను ఆ రోజుల్లో చదివిన పాఠం ఒక అరగంట తర్వాత అడిగినా చెప్పలేకపోయేదాన్ని. అలాంటిది ఇన్ని సంవత్సరాలు అది నా బుర్రలో ఉంటుంది అనుకున్నారా? మొన్న సౌదామిని చేత వాళ్ళ లైబ్రరీ నుంచి ఆ పుస్తకం మళ్ళీ తెప్పించి చదివాను. ఆ స్వయం సిద్ధ నవల చదివినప్పుడే కాదు, కాళిదాస్ చరిత్ర విన్నప్పుడు కూడా నాకు అలాంటి సందేహమే కలుగుతూ ఉండేది. కానీ ఇవాళ ఆలోచిస్తుంటే సరిగ్గా ఒక సంవత్సరం క్రిందటి నా పరిస్థితిని గుర్తు తెచ్చుకుంటుంటే నేనే ఒకప్పుడు అలా ఉండేదన్నా, ఆ మనిషినే ఇవాళ ఈమాత్రంగా మారగలిగానా అని ఆశ్చర్యం వేస్తుంటుంది. ఇంకొక విశేషం ఏమిటంటే ఆ నవలలో భర్తని విద్యావంతుని చేయటానికి అచంచలమైన దీక్షతో కఠోరమైన సాధన చేసిన వ్యక్తి చండి. ఒక స్త్రీ అలాగే కాళిదాస్ని, అంటే మొదట అక్షరజ్ఞానమైనా లేని గొల్లవాడిని విద్యావంతుని చేయమని దేవిని ప్రార్థించి కన్నీటితో వేడుకుని కడుకు ఆ దేవిని ప్రసన్నురాలని చేసుకుని ప్రసన్నురాలని చేసుకున్న వ్యక్తి విద్యావతి స్త్రీ. ఆ రెండు కథలు చదివిన మీదట నాకు అనిపించింది స్త్రీ సహనమూర్తి, తన భర్త కోసం ఏమైనా చేయాలి అనుకునే త్యాగమూర్తి, కాబట్టి సాధించగలిగింది. మగవాడికి అంత ఓర్పు పట్టుదల ఉంటాయా అనుకునేదాన్ని. కానీ నా జీవితంలో ప్రత్యక్షంగా జరిగి నేను స్వయంగా అనుభవించగలిగాను. కాదు అని ఎలా అనగలను? మగవాడిని ఎప్పుడూ అంతగా పొగడకూడదమ్మాయి. అసలేవాడు తరతరాల నుండి సంక్రమించిన ఒకలాంటి ఆధిక్యతతో, అహంకారంతో విర్రవీగుతూ ఉంటాడు. అలాంటి వాడిని నువ్వు కాస్త పొగట్టం మొదలుపెట్టావంటే ఇహ పూర్తిగా కొమ్మెక్కి కూర్చుంటాడు. అలా ఉండేవారు వేరు, మీరు అలా కాలేరు, నిండుకుండా తొణకదు అంది సరిత. మొత్తానికి నా మాట నాకే అప్పచెప్పావు అన్నాడు ఆమె ముక్కు పట్టుకుని ఊగిస్తూ. మీకు కోపం వస్తుందా అందుకు అల్లరిగా అంది సరిత. కాదు, గర్వంగా ఉంది. జీవితంలో భార్యాభర్తలిద్దరూ ఊహల్లో ఆలోచనలో సమాన స్థాయిలో ఉండి ఆ అనుభూతుల్ని సమంగా పంచుకోగలగడంలోని ఆనందం నీ ఇప్పుడే తెలుసుకుంటున్నాను. నీకైనా అది అర్థం కావడం లేదా? అదోలా చూసింది సరిత. ఆ సంగతి ప్రత్యేకంగా అడగాల, కానీ నాకు ఒక విషయానికి చాలా బాధగా ఉంది. అత్తయ్య గారికి నా మీద ఇంకా కోపం పోలేదు. ఆవిడ్ని ఇక్కడికే వచ్చేసేయమని నేను ఎంతగా బతిమాలుతూ ఉత్తరాలు రాశానో మీరూ చూశారు. అదొకలాంటి విచిత్రమైన మనస్తత్వం ఆవిడది. ఆవిడ కోపానికి పెద్దగా ఒక కారణం కూడా అక్కర్లేదు. తనకి ఇష్టం లేని పని అది ఎంత మంచిదైనా ఈ ఇంట్లో జరగకూడదు. తను కావాలి అన్నది అది ఎంత అనుచితమైందైనా సరే జరిగిపోవాలి అన్న పద్ధతి. ఇన్నాళ్ళు అవిచ్ఛిన్నంగా ఆ పద్ధతి కొనసాగింది. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా పనులు జరగటం ఆవిడ భరించలేకపోతుంది. కృష్ణ పరీక్షలు అయిపోయినా ఈ సెలవుల్లో కూడా వాళ్ళిద్దరూ ఊళ్ళోకి ఉండాలి అనుకుంటున్నారంటే నాకెంత బాధగా ఉందనుకున్నారు? చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారు?
ఈ కోడలొచ్చింది, అత్తగారిని ఇంట్లో నుంచి అవతలకి సాగనంపేసింది అనుకోరా. పోనీ మనిద్దరం స్వయంగా వెళ్ళి బ్రతమాలుకుంటే వస్తారేమో, ఒకసారి వెళ్దామంటే మీరు వినరు అంది సరిత చనువుగా అతని మీద నిష్ఠూరం వేస్తూ. ముచ్చటగా నవ్వాడు సతీష్. ఒక్క 2 నెలల ఓపిక పట్టు, నీ రిజల్ట్స్ వచ్చాక అమ్మకి నీలో విశ్వాసం కుదురుతుంది. మొన్న నీ నెంబర్ రాశాం కదా పేపర్లో, అది చూసిన మర్నిమిషంలోనే రెక్కలు కట్టుకుని మన ఇంట్లో వాళ్తుంది చూడు, మనం ఎవరో అప్పుడు ఆవిడని రమ్మని కూడా రాయనక్కర్లేదు అన్నాడు. రిజల్ట్స్ వచ్చాక నేను ఒకసారి మా అమ్మగారు ఊరెళ్ళి 10 రోజులు ఉండొస్తాను అంది సరిత, తను పుట్టింటి నుంచి వచ్చి 1 సంవత్సరం పైగా అయిపోయిన విషయం గుర్తు చేసుకుంటూ. నేను వద్దంటానా? మీ నాన్నగారు అన్ని ఉత్తరాలు రాసినా, ఆయన స్వయంగా వచ్చి పిలిచినా వెళ్ళను అని నువ్వే భీష్మించుకుని కూర్చున్నావు. నేను వెళ్ళనన్న కారణం మీకు తెలియక ఇలా అంటున్నారా? నాకు తెలుసు సరిత, నీలో కూడా ఆ దీక్షా పట్టుదల ఉండడం వల్లనే నా పని మరింత సులువైంది అన్నాడు లాలనగా. ఆ వాళ్ళ మెట్రిక్ పరీక్షలు ఫలితాలు ప్రకటించబడతాయని అంతకు ముందు రోజే తెలిసింది. సరిత, అర్జెంటుగా 1 కప్పు కాఫీ అంటూ వంటగదిలోకి 1 కేక పెట్టి ముఖం కడుక్కొని బాత్రూంలోకి వెళ్ళాడు సతీష్. చీకటితోనే లేచి అతను పడుతున్న హడావిడి చూసి నవ్వుకుంది సరిత. కాఫీ ఇంకా వేడిగా ఉందని ఆ గ్లాస్ అలాగే కిటికీలో పెట్టి హడావిడిగా బట్టలు మార్చుకుని ఆ తర్వాత 4 గుక్కల్లో అడుదుం బుడుదుం అని గొంతులో పోసుకుని సైకిల్ బయటకు తీస్తుంటే, పోనీ మరో నిమిషం ఉంటే రోజులా ఆకురాడే తీస్తాడుగా అంది సరిత. సైకిలు స్టాండ్ తీసి ప్రయాణం మానుకుంటున్న వాళ్ళ నిశ్చలంగా నిలబడిపోయి, అయితే మానేస్తాను అన్నాడు సతీష్. నువ్వు వెళ్ళొద్దన్నాక మరెందుకు అన్నాడు. సరిత తెల్లబోయింది, ఆశాభంగం చెందినట్లుగా ఆమె ముఖం వెలవెలబోయింది. సతీష్ కొంటిగా చూస్తూ, ఏం గడుస్తానో నేర్చుకున్నావు, నీకు కూడా మనసులో నేను వెళ్ళాలి అనే ఉంది, పైకి మాత్రం ఊరికే అలా అన్నావు అవునా అంటూ ఆమె తల మీద చిన్నగా కొట్టి సైకిల్ తీసుకుని బయటకెళ్ళిపోయాడు. స్టేషన్లో అప్పుడే దిగిన కట్టలో నుంచి 1 పేపర్ కొని ఆత్రంగా మడతలు విప్పి చూసిన అతని ఆనందానికి అవధులు లేకపోయాయి. ఆగమేఘాల మీద సైకిల్ తొక్కుకుంటూ ఇంటికి చేరుకుని వీధి గేట్లోంచి సరిత అంటూ 1 గావుకేక పెట్టాడు. లోపల ఏదో పనిలో ఉన్న ఆమె అది వదిలేసి చేయి కడుక్కుని వచ్చే లోపలే హడావిడిగా లోపలికెళ్ళి సంతోషంతో ఆమెను చుట్టేస్తూ, నువ్వు 1st క్లాస్లో పాస్ అయ్యావు అన్నాడు. ఏది, నన్ను చూడనివ్వండి అంటూ అతని చేతిలో నుంచి పేపర్ తీసుకుంది. ఆమె గుండెలు నిండిపోయిన ఆనందం కళ్ళల్లోంచి పొంగి చెంపల మీదుగా జారిపోతుంది. ఏదో చెప్పాలని ఆనందంగా కదిలిన పెదవులు అందంగా 1 వంపు తిరిగి ఊరుకున్నాయే గానీ మాట బయటకు రాలేదు. మితిమీరిన తన ఆనంద పారవస్యాన్నంతా వెల్లడించుకోవడానికి మరో మార్గం లేదన్నట్లు సరిత చటుక్కును వంగి భక్తితో అతని పాదాలకు నమస్కరించి కళ్ళకద్దుకుంది. తాను ఊహించని ఈ హఠాత్ సంఘటనకి 1 త్రుటికాలం పాటు తొట్రుపడినట్లయి, ఇదేం పని అంటూ ముందుకు వంగి 2 చేతులతో ఆమెను లేవనెత్తి నిండుగా హృదయానికి హత్తుకున్నాడు. మీ పట్ల నాకు గల అభిమానం కృతజ్ఞత చూపించుకోవడానికి నాకు మరో మార్గం కనిపించలేదు అంది సరిత. అయితే ఒక నమస్కారం పెడితే అరుణం తీరిపోతుంది అనుకుంటున్నావా? చుబుకం పట్టి ఆమె తలపైకెత్తి అల్లరిగా అడిగాడు. అయితే మరి ఏం చేయాలో చెప్పండి అమాయకంగా అడిగింది. సతీష్ తల వంచి ఆమె చెవిలో గుసగుసలాడాడు. పండంటి పాపాయి కావాలి. సరిత బుగ్గల్లో కెంపులు తడుక్కుమంటుంటే, మరి బీఏ చదవమన్నారుగా అంది. ఇప్పుడు మాత్రం వదనడం లేదుగా, ఎన్ని పనులైనా ఒకసారి చక్కబెట్టుకోగల శక్తి వచ్చేసింది నీకిప్పుడు. అంతేకాదు, మనిషి చిత్తశుద్ధితో సంకల్ప బలంతో చేసిన సాధన ఏదీ కూడా వృధా పోదు. కృషితో నాసి దుర్భిక్షం అని మన పెద్దలు ఏనాడూ చెప్పారుగా అన్నాడు అతను. సరిత మౌనంగా తలవంచుకుంది. ఆ రోజు గడిచిపోయింది. మర్నాడు ఉదయం రిక్షా దిగి గేటు తెరుచుకుని వాకిట్లో అడుగుపెట్టింది సుభద్రమ్మ. మరొక రిక్షాలో నుంచి దిగిన కృష్ణ 2 రిక్షాలలో ఉన్న సామాను రిక్షావాళ్ళ చేత పట్టించుకుని లోపలికి వస్తున్నాడు. వీధి వరండా స్తంభాన్ని అనుకుని ఎటో చూస్తూ పరధ్యానంగా నిలబడిన సతీష్ ఆ ఆలికిడికి తలదీపి చూశాడు. ఎదురుగా తల్లిని, ఆ వెనుకే సామాన్తో తమ్ముణ్ణి చూస్తూ సంభ్రమంగా తన జోస్యం నిజమైంది అన్న సంతోషంతో 1 అడుగు ముందుకేసి తల్లిని సమీపిస్తూ, సరిత ఎవరొచ్చారో చూడు అంటూ 1 కేక పెట్టాడు. మరో గంటలో బయలుదేరి వెళ్లబోయే సౌదామిని పెళ్లికని వంగపండు రంగ బెనారస్ చీరలో ఒంటిడు నగలతో మోస్తాబైంది సరిత. 1 చెంప అవతల టైం అయిపోతున్నా ఇంకా ఏనుగారు వాకిట్లోనే కూర్చున్నట్లున్నారు అనుకుంటూ యువతలకి రాబోయింది. అప్పటికే పెద్ద కొడుకుని అభిమానంగా అక్కును చేర్చుకుని అతన్ని నడిపించుకుంటూ వరండా దాటి హాల్లో అడుగుపెట్టిన సుభద్రమ్మ గదిలో నుండి యువతలకు వస్తున్న కోడల్ని చూసి తన కళ్ళని తానే నమ్మలేనట్లు సంభ్రమంగా సంతోషంగా ప్రశంసాపూర్వకంగా చూస్తూ నిలబడిపోయింది. కొద్ది కాలం కిందట తన కోడలుగా ఈ ఇంట్లో అడుగుపెట్టి తన చేత అన్ని మాటలు దెబ్బలు తిని కూడా అయోమయంగా అభ్రాంతాయిలా పడి ఉన్న ఈ పిల్ల సరితేనా అనిపించింది ఆవిడికి. సరిత నడకలో రూపంలో చివరికి చీర కట్టుకోవడంలో కూడా ఏదో మార్పు కనిపిస్తుంది ఆవిడికి.
సరిత ముఖంలో, కళ్ళల్లో, చివరికి చిరునవ్వులో కూడా ఆత్మవిశ్వాసంతో కూడుకున్న అపూర్వ కాంతి మెరిసిపోతుంది. ఒక క్షణం సంభ్రమంగా అత్తగారి వంక చూసిన సరిత చటుక్కున వంగి ఆవిడ పాదాలకి నమస్కారం చేసింది. ఆ తరువాత ఆదరంగా ఆవిడ చేయి పట్టుకుని, రెండత్తయ్య, ముందు కాళ్ళు కడుకుని కాఫీ తాగితే తర్వాత నిదానంగా స్నానవది చేయొచ్చు అంది. అంతసేపు మోగిదానిలో నిలబడిపోయిన సుభద్రమ్మ అప్పుడు తేరుకుని అభిమానంగా కోడల్ని దగ్గరకు తీసుకుంటూ, నేను అవివేకంతో నీ మనసు ఎంతో కష్టపెట్టాను, అదంతా మనసులో పెట్టుకోకుండా నన్ను ఇంత గౌరవంగా చూస్తున్నావు, నీది దొడ్డ మనసు తల్లి అంది. అదేమిటత్తయ్య అలా అంటారు మీరు అంది సరిత. సంభాషణ మరోదారి పట్టించడానికి అన్నట్లు సతీష్ అన్నాడు, అమ్మా నీ కోడలు బీఏ పూర్తి చేసేదాకా చదువు మానదట అని. ఏం చదివినా నాకేం అభ్యంతరం లేదు, కానీ ఈలోగా ఒక బుజ్జిగాడిని కానీ నాకు ఇచ్చేస్తే నేను వాడితో ఆడుకుంటూ ఉంటాను అంది సుభద్రమ్మ ఆప్యాయంగా కోడలి బొగ్గని మురుతూ. అత్తగారి మాట తీరుకి ఆవిడ ముఖంలో ప్రసన్నతకి పొంగిపోతూ ఆవిడ అన్నమాటకి బిడియంగా తలవాల్చుకుంది సరిత. అయిపోయిందండి సాధన నవల. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే పెద్ద మనసుతో అర్థం చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.